వెనక్కి వస్తా ఉన్నారు కదా, ఏ ఆస్తులు ఎన్నికల్లో జరిగినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది చారిత్రక పరిణామం, అది అనివార్యమైన. అంటే ప్రకృతి తనకి ఏం కావాలో చేసుకుంటా పోతుంది. కాబట్టి ఇన్ని తప్పులు చేసిన తర్వాత జగన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనేది ఒక కళ. ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి అవకాశం అడిగాడు, 1% ఇచ్చారు. అది ఒక్కసారికే జనం మరి 100 ఏళ్ళకు సంబంధించిన ఈ చీకటి జ్ఞాపకాలన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. అంకణాల స్థలం ఇస్తే 6 గణాల స్థలంలో కూడా మరి మళ్ళీ దోపిడీ. ఈ రోజు ఇందాక అంటున్నారు కోటమరెడ్డి, శ్రీధర్ రెడ్డి అని ఇంకొకరని, వాళ్ళందరూ కూడా ఒక, ఇప్పుడు నేను మొన్న కూడా నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, ఒక ఎవరన్నా సరే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక అవుట్ దాని అవుట్ అంటేస్తే దానికి సంబంధించి ఎకరాకి 15 లక్షలు డబ్బులు ఇవ్వాలంట వీళ్ళకి. మరి ఎక్కడ పట్టినా సరే అవినీతికి ఆనవాళ్ళుగా మారిపోయారు. మరి ఇటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా కావాలని కోరుకుంటారా? వద్దు బాబు అని కోరుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు లేదు, ఇప్పుడు ఎన్ని వచ్చి శుభాషితలు చెప్పినా మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశమే లేదు. ఆయన అంటున్నాడు కదా, నూట డెబ్బై ఐదు కాదు, 10 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా నేను రాజకీయాలని విరమించుకుంటా. మీరు రాసి పెట్టుకోండి, నేను లైవ్ లో చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు చైతన్యం చేస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ చైతన్యం చేసే దిశగానే మేము 7,000 సభలు పెట్టాము భారతీయ జనతా పార్టీ నుంచి. అదే విధంగా 75,000 వెహికల్స్ తో ఇచ్చాము. అదే విధంగా ఇటీవల కూడా మరి కార్పొరేషన్ నిధులు ఆపేసినందుకు మేము 24 గంటలు నిరాహార దీక్ష చేశాము. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే చేస్తున్నాం. కానీ ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చైతన్యవంతమయ్యి మరి వాళ్ళు కానీ వాళ్ళ హక్కుల్ని వాళ్ళ బిడ్డలు పోషిస్తారు కానీ కోరుకుంటే వైసీపీ వాళ్ళకి ఎవరు ఏ ఒక్కరు ఓటేయరు. ఆ మళ్ళీ మేము వస్తే సంక్షేమ కార్యక్రమం లేకపోతే సంక్షేమం అంటే ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేసి 160,000 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి నేను సమాధానం చెప్పగలరా? మరి అదే ఆనవ రామారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏమి సాధించామని మేము మాట్లాడుతున్నాము. కనీసం రోడ్డు లేని పరిస్థితుల్లో మేము వెళ్ళి మళ్ళీ అడగాలని చెప్పని. అదే విధంగా ఎవరన్నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వాళ్ళ దగ్గరికి వస్తే ఎందుకయ్యా నీ జీవన ఉపాధి కోసం ఈ పని మేము చేస్తాము అని చెప్పని వాళ్ళు చెప్పే పరిస్థితులు ఎమ్మెల్యేలు ఉన్నారా? మరి ఏ పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలు మీరు గడప గడపకెళ్ళిందని చెప్పి మీరు అంటున్నారు, కానీ వాళ్ళు 7 ముఖంతో గడప గడపకెళ్తే వాళ్ళని తిట్టిపోస్తా ఉన్నారు జనం. ఎందుకు తిట్టిపోస్తున్నారంటే మీ వల్ల ఏంటి ఉపయోగం, సో వాట్ అనే పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎన్ని సార్లు వాళ్ళని మరి ఫోర్స్ చేసినా మళ్ళీ తిరిగి రియాక్షన్స్ అనేది రావు. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలకి మంత్రులకు కూడా ఎవరికి కూడా ఆయన దగ్గర అపాయింట్మెంట్ లేదు. ఎందుకు లేకుండా పోయింది? కారణం ఏంటి అంటే ఎప్పటికప్పుడు ప్రజలతో అప్డేట్ అయితే, మీ నాయకులతో అప్డేట్ అయితే ఈ రోజు ఆ పరిస్థితి రాదు. వాళ్ళందరూ పవర్ తీసేసి నేను ఒక్కడికి పవర్ ఉంటే చాలు, నేను ఒక్కడిని మేట నొక్కితే చాలు అని చెప్పని వాళ్ళు ఈ రోజు గొంతు నొక్కే కార్యక్రమం చేసి ఈ రోజు ఎమ్మెల్యేలు ఓడిపోతే దానికి కారణం వాళ్ళు మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే దానికి కారణం. ఇది చాలా స్పష్టంగా మీరు అన్నట్టుగా కాలర్ ఎందుకు ఎగరేసుకుంటారు అనే దాని మీద మీరు చాలా ప్రశ్నలు వేశారు. లక్ష్మణ్ గారు ఇందా జీవీ రెడ్డి గారు అయితే వీడియోలు చూపించారు చాలా. జనవరి 1 రేపు వస్తుంది, డిఏల గురించి ప్రస్తావించారు, జాబ్ క్యాలెండర్ ఆ మాట అయితే చాలా సందర్భాల్లో ఉన్నాం. ఓ దశలో పెద్ద ఉద్యమం కూడా చేశారు యువకులు విద్యార్థులు అందరూ కూడా కలిసి. బట్ అటు చెప్పుకుంటూ పోతే కొన్ని 100ల ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు కనపడతాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినవి కానీ మేనిఫెస్టో.